ఓటీఎస్ పథకం అమలుకు గ్రామ వార్డు సచివాలయాలు పాయింట్ గా ఉండాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రుణాలు తీసుకున్న వారికి వన్ టైం సెటిల్మెంట్ పథకం వర్తిస్తుందని ఆయన తెలిపారు. పేదల ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఆన్లైన్ పద్ధతిలో సినిమా టికెట్లు విక్రయించాలనే ప్రతిపాదన 2002 నుంచి ఉందని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. ఇందులో భాగంగా సినీ పరిశ్రమకు చెందిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో చర్చించామన్నారు. త్వరలోనే సినీ పరిశ్రమ సమస్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చర్చించిన తర్వాత ఈ సమస్యపై ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. పరిషత్ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు బలమైన పోరాట పటిమ చూపారని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జనసేన పార్టీ అభ్యర్థులు 177 ఎంపీటీసీ 2 జడ్పీటీసీ స్థానాల్లో విజయం సాధించారన్నారు. ఎన్నికలు ఏ నేపథ్యంలో జరిగాయన్నది అందరికీ తెలిసిన విషయమేనన్నారు. ఫలితాలను మరింత లోతుగా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. విజయం సాధించిన జనసేన అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జన ఆందోళన్ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. ప్రధాని మోదీ ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 నల్ల చట్టాల రద్దును కోరుతూ 500 రైతు సంఘాలు ఈ నెల 27న భారత్ బంద్ కు పిలుపునిచ్చాయని, ప్రజలు బంద్ను జయప్రదం చేయాలని కోరారు. ప్రత్యేక హోదా సాధనలో టీడీపీ వైసీపీలు వైఫల్యం చెందాయని ఏపీసీసీ చీఫ్ డాక్టర్ సాకే శైలజానాథ్ మండిపడ్డారు. ఇరు పార్టీలు కేంద్రం వద్ద మోకరిల్లి ప్రత్యేక హోదాని విస్మరించాయని ధ్వజమెత్తారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. సంచలనం రేపిన ఆఫ్ఘనిస్తాన్ టు గుజరాత్ వయ విజయవాడ కథనాలపై నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు స్పందించారు. గుజరాత్ లోని ముంద్రా పోర్టులో పట్టుబడిన హెరాయిన్ కన్సైన్మెంట్ తో విజయవాడ నగరానికి సంబంధం ఉన్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి దిగుమతి చేసుకున్న మాదక ద్రవ్యాలను నగరానికి తీసుకొచ్చి ఇక్కడి నుంచి దక్షిణాది రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లుగా వార్తా కథనాలు వెలువడడంతో సదరు అంశంపై దర్యాప్తు చేపట్టామని సిపి తెలిపారు. హెరాయిన్ కన్సైన్మెంట్ సంస్థ అడ్రస్ నగరానికి చెందినది కావడం తప్ప మిగిలిన విషయాలన్నీ వాస్తవం కాదని స్పష్టం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. టీటీడీ పాలక మండలిలో 50 మంది ప్రత్యేక ఆహ్వానితులను నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ జాబితాలో కొందరు నేరస్తులు కూడా ఉన్నందున సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆయన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. తప్పు చేసిన వారిని వదిలేసి తమపై అన్యాయంగా కేసులు పెట్టడం ఎంతవరకు సబబని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రశ్నించారు. చంద్రబాబు నివాసంపై జోగి రమేష్ దాడికి వస్తే అడ్డుకున్న వారిపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం అన్యాయమన్నారు. ఛత్తీస్గఢ్ తరహాలో ప్రజలు పోలీసులపై తిరగబడే రోజు వస్తుందన్నారు. దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదలకు సహాయ సహకారాలు నిరంతరం అందిస్తామని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. నియోజకవర్గంలో ఎవరికి ఎలాంటి సమస్య ఎదురైనా తన దృష్టికి తీసుకురావచ్చునని ఆయన సూచించారు. 5వ డివిజన్లోని సమస్యలను పరిష్కరిస్తానని ఆయన స్థానికులకు భరోసా ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో 5 అంచెల వ్యవస్థలో 90% పైగా రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పట్టారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా టీడీపీ ఘోర పరాభవాన్ని ఎదుర్కొందన్నారు.